తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ వైసీపీ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేశారు. మరి జనసేన బీజేపీ పొత్తులో భాగంగా కమిటీ వేసి ఒక అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. మరి సోము వీర్రాజు గారు మాట్లాడేటువంటి కొన్ని మాటలు చూస్తుంటే ఇప్పుడు జనసేనకులు కొంత ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఇంకోటి. మరి జనసేన అఫీషియల్గా ఏంటి ఇంకా అనౌన్స్ చేయలేదనేటువంటి ఒక నిరీక్షణ అనుకోవచ్చు, ఒక రకంగా మాట్లాడితే నిరీక్షణగా మరి జనసేనకులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సోము వీర్రాజు గారు మాట్లాడినటువంటి మాటలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతుకే జనసేనను పరిమితం చేసినటువంటి బీజేపీ మరి తిరుపతి ఉప ఎన్నికల్లోనూ ఇదే చేయనుందని స్పష్టమైంది. తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ మరి సోము వీర్రాజు గారు ప్రకటించేశారు. మరి జనసేన మద్దతిచ్చే బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఈ ప్రకటన జనసేన శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పోటీపై పవన్ కళ్యాణ్తో చర్చించే సోము ఈ ప్రకటన చేశారా లేదా అని తెలియాల్సి ఉంది. మరి జనసేన నుంచి అయితే మాత్రం అఫీషియల్గా నోట్ రిలీజ్ చేయలేదు, అఫీషియల్గా ప్రకటించలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, మరి ఏమీ లేదు అసలు. మరి సోము వీర్రాజు గారు మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అనేటువంటి విషయం అయితే తెలియట్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోము వీర్రాజు గారు దూకుడుగా వెళ్తున్నారు అనేటువంటి కోణంలో బాగా ఆయన వెళ్తున్నారో లేదో తెలియదు, కానీ ఆయనకి మిగతా వాళ్ళందరూ కూడా బాగా ఆ దూకుడుగా వెళ్తున్నారనే కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి పనులు ఏ విధంగా ఉన్నాయో మరి ఏంటి అనేది చూడాలి. మరి టోటల్ ఇప్పుడు చూస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని గెలగటానికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికో మరి ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించి ఏమన్నా మరి సోము వీర్రాజు గారు టాక్టికల్ గేమ్ ఏమన్నా ప్లే చేశాడా, లేకపోతే జనసేన పార్టీకి మాట్లాడి ఉండాలి కదా, లేకపోతే ముందు సోము వీర్రాజు గారిని కదిలీమని చెప్పారా, మరి ఏమైంది అనేది మాత్రం టోటల్గా తెలియదు. కానీ సోము వీర్రాజు గారు అయితే మాత్రం బీజేపీ అభ్యర్థి ఉంటాడు, జనసేన సపోర్ట్ చేస్తుంది, అంతే, పోటీ చేయదు ఏం లేదు, సపోర్ట్ చేస్తుంది. మరి బీజేపీ అభ్యర్థికి జనసేన అభ్యర్థులందరూ ఓటేయాలనేటువంటి కోణంలో, కార్యకర్తలందరూ ఓటేయాలనేటువంటి కోణంలో మరి ఇప్పుడు ప్రొజెక్షన్ అయితే జరుగుతుంది. మరి ఈ విషయం ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడితే బెటర్ ఏమన్నా నా ఉద్దేశం, నాకు తెలిసి జనసేన ఎన్నికల్లో కొంత ఖచ్చితంగా దీని మీద చర్చ జరుగుతుంది, ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.